సిద్దిపేట జిల్లా వర్గల్ విద్యా సరస్వతి శనేశ్వర ఆలయంలో ఆలయ వ్యవస్థాపకులు యాయవరం చంద్రశేఖర శర్మ సిద్ధాంతి ఆధ్వర్యంలో శరన్నవరాత్రులు వేదోక్తంగా ప్రారంభమయ్యాయి. ఉదయమే విద్యా సరస్వతి అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. అమ్మవారు శ్రీ విద్యా లలితాదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ఆవరణలో అమ్మవారి ఉత్సవ విగ్రహానికి విశేష పూజలు గావించారు. ముందుగా కలశస్థాపన, గణపతి పూజ, ఉపచార పూజ, రాజోపచార పూజ నిర్వహించారు. ఆలయ వ్యవస్థాపకుడు యాయవరం చంద్రశేఖర శర్మ సిద్ధాంతి ఆధ్వర్యం వంగర హారతులు సమర్పించారు. తెలంగాణలో రెండవ ఖ్యాతిగా విరాజిల్లుతున్న బాసరగా విద్యా సరస్వతి అమ్మవారు సన్నిధికి 5వ రోజు భక్తులు వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చి కరోనా నిబంధనలు పాటిస్తూ చిన్నారులకు అక్షర అభ్యాసాలు స్వీకరించారు. అమ్మవారి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. సర్వ విద్యా స్వరూపాంతం వందే విద్యా సరస్వతి. సిద్దిపేట జిల్లా వర్గల్ మండల కేంద్రం శంభువిరిపై వెలిసి ఉన్న విద్యా సరస్వతి అమ్మవారికి శరన్నవరాత్ర మహోత్సవాలు అతి వైభవంగా జరుగుతున్నాయి. వేదోక్తంగా అద్భుతంగా జరుగుతున్నటువంటి ఈ శరన్నవరాత్రులు మా దేవాలయ సభ్యులు కానీ మా సేవికా సమితి సభ్యురాలు కానీ ఈ 9 రోజులు మహాపండుగగా వాళ్ళు భావిస్తారు. ఈ కార్యక్రమ పరంపరలో ప్రతిరోజు జరిగే చతుష్టోపచార పూజ, మహాభిషేకం, గిరి ప్రదక్షిణ, షండీ హోమం, రాజోపచార పూజలు ఇచ్చారు జరుగుతున్నాయి. దేశానికి పట్టిన ఉపద్రవం, ప్రపంచానికి పట్టిన ఉపద్రవాన్ని నిర్మూలించాలని అమ్మవారిని ఏకోన్ముఖంగా కోరుతూ చేస్తున్నటువంటి కార్యక్రమంలో వీలైన వాళ్ళు ఆరోగ్యవంతులు సరి అయినటువంటి స్వీయ సంరక్షణలో అమ్మవారిని దర్శించుకొని ధరించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ధన్యవాదాలు.